కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. చించోలి బిలో ఇంద్రకరణ్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బాయికాడ మోటార్లు పెట్టనందుకే రాష్ట్రానికి రావాల్సిన 25000 కోట్ల నిధులను మోదీ సర్కార్ ఆపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంద్రకరణ్ రెడ్డి. మనం ఇక్కడ సమావేశం పెట్టామంటే చాలా సంతోషం. ఇంత పొద్దున ప్రచారంకి వెళ్ళిందని చెప్పి వారు సర్వేలలో మీది మంచిగా ఉంది గెలుస్తున్నాం అని చెప్పి వారు ఫోన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం అర్థం చేసుకునేది తెలంగాణ రాక మొదలు మనం ఎన్ని కష్టాలు పడ్డాం. తెలంగాణ రాక మొదలు కరెంట్ లేక పెట్టుబడులు లేక అడ్లు కొనడం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఇతరాల కోసం పోలీస్ స్టేషన్లలో మందు సంతల కోసం పోలీస్ స్టేషన్లలో మరి తెలంగాణ రాక మొదలు ఇవన్నీ జరిగినాయి. అంతకుముందు మరి 75 ఏళ్ళు ఉండే స్వతంత్రం వచ్చి మరి ఎప్పుడైనా పట్టించుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు? ఎప్పుడు పట్టించుకోలే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి పరిపాలనలో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఇయ్యాల తెలంగాణ నంబర్ వన్ వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మనం ఏమన్నాం అప్పుడు ధర్నా చేసినాము 9 గంటల కరెంట్ ఇవ్వమని. ఎక్కడ నిచ్చిందా? ఇవ్వలే. అదే ముఖ్యమంత్రి గారు 6 నెలల్లో ప్రభుత్వం వచ్చినాక 12 గంటలకు దినముల కరెంటు, రాత్రికి మళ్ళీ 12 గంటలు అంటే 6 నెలల 9 నెలల్లో మనకి 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చిన తర్వాత రైతులందరూ కూడా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు పోయి పంటలు వారించుకుంటున్నారు, సంతోషంగా ఉన్నారు. పెట్టుబడి ఇస్తున్నాం ఎకరానికి 10,000 2 పంటలకు. రైతు బీమా 5 లక్షల రూపాయలు, విత్తనాలు ఎరువులు వడ్లు కొంటున్నాము, మొక్కలు కొంటున్నాము, ఇన్ని రకాలుగా కొన్నాక